the end comes here. ఎంటర్ కాగానే ఇక్కడ ఒక పెద్ద రూమ్. ఈ రూమ్ పక్కన ఇది జస్ట్ ఆఫీషియల్ ఫార్మల్ డైనింగ్ టేబుల్. ఇట్లా వెళ్తే పైకి పైకి తర్వాత చూపిస్తా. ఇది శృతి. ఇది కిచెన్. కిచెన్ ఎంత పెద్దగా వస్తుంది. ఇక్కడేమో చిన్న చిన్న తినడానికి, అదేమో వెనకాల. ఇది హ్యాంగింగ్ అవుట్ టీవీ అవన్నీ పెట్టడానికి. ఇది ఒక రూము. ఇది ఆఫీస్ అనుకోవచ్చు, చిన్న బెడ్రూమ్ లెక్క చేసుకోవచ్చు. ఇటేమో గరాజ్ ఎంట్రన్స్. ఇదేమో బాత్రూమ్ కింద కింద ఫ్లోర్లో. కిందికి వెళ్తే బేస్మెంట్. బేస్మెంట్ చూపిస్తా. బేస్మెంట్లో ఒక బాత్రూమ్ ఇచ్చాడు. బేస్మెంట్ మనం ఎట్లా అంటే అట్లా మాడిఫై చేసుకోవచ్చు. వీడి ఇక్కడ బార్ రూమ్లకు వేసాడు మొత్తం వైన్స్ అవి పెట్టి. కింద పోకర్ టేబుల్, పక్కనేమో స్నూకర్స్. బేసిక్గా హ్యాంగ్ అవుట్ లెక్క ఇదంతా బార్. ఇక్కడ మళ్ళీ ఒక చిన్న హ్యాంగింగ్ అవుట్. సో మనం బేస్మెంట్ ఎట్లా అంటే అట్లా చేసుకోవచ్చు. శృతి కంప్లైంట్ బేస్మెంట్లో బెడ్రూమ్ లేదంత. సో ఇట్లా వచ్చి పైకి వెళ్తాం. పైకి వెళ్ళంగానే ఇది ఒక లాండ్రీ. లాండ్రీ పక్కన ఒక చిన్న క్లోజెట్. తర్వాత మూడు బెడ్రూమ్లు, 1, 2, 3. మూడు నార్మల్ బెడ్రూమ్స్, ఒకటి మాస్టర్ బెడ్రూమ్. సో ఒక్కొక్క బెడ్రూమే మీ ఇంట్లో బెడ్రూమ్కి 1.5 times ఉంటాయి చిన్న బెడ్రూమ్స్ ఇవి. ఇది సెకండ్ బెడ్రూమ్. ఇది థర్డ్ బెడ్రూమ్. ప్రతి బెడ్రూమ్కి ఐ థింక్ ఈ బెడ్రూమ్కి ఒక సపరేట్ బాత్రూము, ఆ రెండు బెడ్రూమ్స్ కలిపి ఒక బాత్రూము. నౌ దిస్ ఈజ్ మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూము ఎంటర్ కాగానే రైట్కి ఒక క్లోజెట్. ఇట్లా అనగానే బాత్రూమ్. ఇది షవర్, టబ్. నీ ఫేవరెట్ ప్లేస్ 7. ఇది ఇంకో క్లోజెట్. దట్స్ ఇట్. సో ఇది యావరేజ్ సింగిల్ ఫ్యామిలీ హోమ్ నువ్వు కొనాలి, మన లేడీస్ సాటిస్ఫై కావాలి అంటే మనం నైట్ మసాలా డిస్కస్ చేద్దాం. ఓకే, బాయ్.